ఇటు వంశీ గారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి అప్డేట్. 14 రోజులు రిమాండ్ పెరిగింది. అదొకటైతే ఎవరో జైల్లో ఖైదీ మీద చేయి చేసుకున్నారంటూ ఒక సమాచారం అందుతుంది. సతీష్ ఏంటి అనంతబాబుకు సంబంధించినంత వరకు అంటే మరికొన్ని కొత్త అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి, కానీ మొత్తానికి అయితే పొలిటికల్గా డైవర్ట్ చేశారు, సబ్జెక్టును డైవర్ట్ చేశారు, వాస్తవాలు బయటికి రాకుండా ఆపగలిగారు. కానీ అనంతబాబు జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా తను ఏదైతే ఇక్కడ బయట చేసేటువంటి అరాచకాలు అక్కడ ఉంటాయో అలాగే అక్కడ కూడా అట్లాగే ఉన్నట్టుంది కదా, అలాగే దాడులు చేయటం అలాగే వాళ్ళ మీద ఇది చేయటం జైల్లో కూడా కొనసాగుతున్నట్లుంది కదా, ఏంటి అసలు ఆ ఇన్పుట్స్ ఏంటి? సార్, యాక్చువల్లీ తనకి రిమాండ్ విధించిన తర్వాత అనంతబాబు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. అక్కడ ఆయన ప్రవర్తన ఏదైతే ఉందో, తోటి ఖైదీలు ఉంటే ఆ తోటి ఖైదీలతో కూడా ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా గొడవ పడినట్టుగా, తను తన మీద చేసినట్లు కూడా కొన్ని సమాచారాలు అయితే మొత్తం చాలా వరకు బయటకు వచ్చిన సమాచారం సార్. దానికి సంబంధించి అయితే అక్కడ మరీ ఎక్కువగా అంటే గాయాలు ఎక్కువ కావకపోవడంతో అక్కడ కంపల్సరీ ఏదైనా ఖైదీకి దెబ్బలు తగ్గితే ఇటు పరిస్థితులను కూడా అక్కడ సంబంధిత హాస్పిటల్లో కంపల్సరీ జాయిన్, కాకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే గాయాలు తగలేదు, కానీ కొట్టడం అయితే మాత్రం గాలి చాలా గట్టిగా కొట్టారని చెప్పేసి అనే సమాచారం వస్తుంది. దాంతో పాటు కూడా అక్కడ సకల మర్యాదలు సకల రాజభోగాలు కూడా లోపల అనంతబాబుకు జరుగుతున్నాయి. బయట నుంచి తన నచ్చిన ఫుడ్ ఫ్రూట్స్ జ్యూస్లు అన్ని కూడా హ్యాపీగా లోపలికి వెళ్తున్నాయి, తను మామూలుగానే తిరుగుతున్నాడు. దాంతోపాటు ఇక్కడ ఇక్కడ ఎవరైతే ప్రజానాయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అస్మాటు వెళ్ళి కలవడం, ప్రతి ఇన్ఫర్మేషన్ మాట్లాడడం ఇవన్నీ కూడా కంటిన్యూ జరుగుతున్నాయి సార్ ప్రస్తుతం పరిస్థితుల్లో. అయితే ఈ రోజు కూడా ఏదైతే అనంతబాబు సంబంధించి బెయిల్ సంబంధించి అంటే రిమాండ్ సంబంధించి బెయిల్ ఏదైతే పెట్టుకున్నారో ఆ డైరెక్ట్ అమ్మ అనంతబాబు పెట్టుకున్నారు బెయిల్. రేపు ఆ బెయిల్ కూడా విచారణ సంబంధించి రేపు విచారణ రావాల్సింది సార్. ముఖ్యంగా అయితే రిమాండ్ అయితే మాత్రం మరో 14 రోజులు అయితే పొడిగించడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు యాక్చువల్లీ రాజమండ్రి ఎస్ఎస్టీ కోర్టులో పెట్టవలసి ఉంది సార్. అక్కడ సంబంధించి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆ జడ్జి సంబంధించి వేరే పిఠాపురంకి అక్కడ తన నిరువురు విధులు ఏమి నిర్వహిస్తున్న సంబంధంలో ఇక్కడ తను లేకపోవడం వల్ల కేవలం తర్వాత అక్కడ సంబంధించి రాజారావు ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ గా కూడా చేస్తామని చెప్పేసి ఇంకా అది అవ్వబడుతుంది. డైరెక్ట్ గా పిటిషన్ ద్వారా కూడా మరో 14 రోజులు అయితే ఈ నెల వచ్చి ఈ నెల 20 తారీఖు వరకు కూడా రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా అంటే ఈ ఏదైతే రేపు పొద్దు అంటే కొత్త కోణాలు అంటే దర్యాప్తులో కానీ లేదా పోలీసుల విచారణలో కానీ అక్కడ ఏమైనా కొత్త కోణాలు కొత్త అంశాలు ఏమైనా వెలుగులోకి వస్తున్నాయా సతీష్? సార్, దర్యాప్తు విషయంలో అయితే మాత్రం పూర్తిగా మనం ముందు నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పటికే మనం అందించి ఉన్నాం సార్. దాదాపు అక్కడ ఎవరైతే మృతుడు సుబ్రహ్మణ్యం ఇంటికి కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతిరోజు మామూలుగా ఒక నార్మల్ డ్రెస్ లో కూడా ఆయన పోలీసులు ప్రతిరోజు కాపలా కాసుకొని ఎవరు వస్తున్నారు అని చూడడం, వాళ్ళు ప్రతిరోజు వేధించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు కూడా ఎవరైతే ఈ అనంతబాబు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ఎవరున్నారో, దాంతోపాటు కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎవరన్నా ఉన్నారా, రోజు అక్కడికి వెళ్ళి కలవడం వల్ల ఏదన్నా అంతర్గత విషయాలు అన్నా జరుగుతున్నాయా అన్న దాని మీద ఒప్పుకోను సార్. ముఖ్యంగా పోలీసు అధికారులు అయితే మాత్రం ఈ యొక్క అనంతబాబు విషయంలో అయితే మాత్రం ఎటువంటి కొత్త కోణాలు కానీ ఇంకా ఏం చేశాడు ఎలా చేశాడు అనే ప్రయత్నాలు అయితే మాత్రం ఏమి జరగట్లేదు. కాకపోతే ఇప్పటికి కూడా ఆ అనంతబాబు కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి సార్. రేపు కూడా అంటే మనం ఒకటి గమనిస్తే రేపు బెయిల్ విషయం కూడా చాలా విడ్డు బెయిల్ లో కూడా అనంతబాబు ఒకటే తన అభ్యర్థం పెట్టారు సార్. తాను ఏం పెట్టారంటే నేను బుద్ధిమంతుణ్ణి, ఎటువంటి తప్పులు చేయలేదు, ఇది కేవలం కావాలని ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టడంతో నా మీద ఒత్తులు పెట్టడంతో ఈ కేసులు పెట్టి నన్ను ఇక్కడ ఇరికించారు తప్ప నేను చాలా అమ్మాయికుండే నాకు ఏమి తెలియదు అని చెప్పేసి దయచేసి ఆ కోర్టుకు సంబంధించి నాకు దీనికి బెయిల్ ఇప్పించగలను అని చెప్పేసి కూడా బెయిల్ పిటిషన్ లో కూడా ఆయన పేర్కోవడం జరిగింది సార్. అంటే రేపు బెయిల్ పోలీసులకి నేను చంపానని ఒప్పుకున్నాడు కదా. అవును సార్ చంపాను తనే ఒప్పుకున్నాడు, కానీ బెయిల్ పిటిషన్ లో మాత్రం తను ఈ రకంగా అభ్యర్థం పెట్టున్నాడు సార్, ఇలా నాకు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఎటువంటిది కూడా నేను చేయలేదు, నేను చాలా బుద్ధివంతుణ్ణి, కేవలం ఆ రాజకీయ ఒత్తిడి వల్ల నా మీద కేసులు పెట్టి లోపల పెట్టడం జరిగింది, కోర్టు వారికి మన్నించిన బెయిల్ ఇప్పించగలరని చెప్పేసి ఆ బెయిల్ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపారు? సుబ్రహ్మణ్యం క్లియర్ గా సార్, సుబ్రహ్మణ్యం చంపింది కూడా అనంతబాబు చంపాడండి, అది తనే ఒప్పుకున్నాడు క్లియర్ గా. అనంతం అంటే ఒక్క కోణం ఏంటంటే సార్, అనంతబాబు చంపాడు, అనంతబాబుతో పాటు ఆ రోజు ఇంకా ఎవరెవరు ఉన్నారు, తను ఒక్కడే చంపాడా ఆ రోజు ఇంకా ఎవరైనా తింత పాడు గ్యాంగ్ ఎవరైనా ఉన్నారా, దీని వెనకాల అస్తా ఏమన్నట్టు ఉన్నారంటున్నారు కదా, ఉన్నారా అసలు లేరా లేకపోతే ఏంటి సార్? నలుగురు ఉన్నారంటున్నారు అసలు ఉన్నారా లేరా? నలుగురు ఉన్నారంటున్నారు సార్, అంటే నలుగురు ఎవరనేది ఇంకా బయటపెట్టట్లేదు సార్, అంటే ముఖ్యంగా నలుగురు ఉన్నారు కానీ ఎవరనేది బయటపెట్టట్లేదు. అక్కడ ఎవరెవరు సంబంధించి పూర్తిగా కూడా ఆ అనంతబాబు సంబంధించి డెడ్ బాడీ చెక్ చేస్తే అక్కడ బెయిల్ ముద్రలు కూడా అందులో ఉంటాయి సార్, ఆ బెయిల్ ముద్రలు ఎవరనేది కూడా ఇప్పుడు
పోలీస్ అధికారులు కూడా బహిర్గతం చేయట్లేదు, ఇంకా పూర్తిగా ఎవరు కూడా వాళ్ళు కూడా బయట పెట్టట్లేదండి. నలుగురు ఉన్నారు, వెనకాల ఎవరు నలుగురు ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అక్కడ సంబంధించిన నాయకులు కానీ చాలా మంది దీని మీద అడుగుతున్నారు, దీన్ని బయట పెట్టండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలే సమస్య లేదు, అనంతబాబు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కఠిన శిక్ష అయితే మాత్రం పడాలి, ఇలా అయితే వదిలేదు లేదని చెప్పేసి ఇప్పటికి కూడా దాన్ని తెలుసు. ఎస్టీ ఎస్టీ సంఘాల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష సంఘాలు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిరసనలు అయితే వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ బెయిల్ విషయం మీద కూడా కంటిన్యూ ఇదే జరుగుతుంది సార్, ఎక్కడ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి లేదు, అటు పూర్తిసారి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదనే వాస్తవాలు అయితే మాత్రం వెళ్ళడతాయి సార్. కాదు సరే, బెయిల్ ఇప్పుడు కాకపోతే 30 రోజులకు కాకపోతే 60 రోజులకైనా బెయిల్ వచ్చింది, అది విషయం వేరు కదా. కానీ ఇప్పుడు అతను ఎక్కడైతే గోడ తగిలింది, గేటు తగిలింది, గేటు తగిలి చనిపోయాడు అని చెప్పారో, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకునే లోపు చనిపోయాడు అని చెప్పారో, మరి ఎక్కడ సీసీ కెమెరా దృశ్యాన్ని కూడా ఎవరు బయట పెట్టలేదు కదా, దాన్ని కూడా బయట పెట్టలేదు, ఆ ఫుటేజ్ని కూడా. మరి అసలు అక్కడ జరిగిన దాని దగ్గర అసలు ఏమీ లేదని వాచ్మెన్ చెప్తూ ఉన్నాడు. మరి ఎక్కడ జరిగినట్లు, ఎక్కడ ఉన్నట్లు, ఇదంతా ఏ కోణంలో క్లియర్ గా అక్కడ కూడా సార్ అక్కడ జరగలేదన్న విషయం ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా పోలీస్ అధికారులు అక్కడ ఎస్పీ సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా అక్కడ ఎక్కడెక్కడ జరిగింది, స్పాట్ ఏ స్పాట్ లో జరిగింది, అక్కడక్కడ అక్కడ నుంచి వాళ్ళు ఏ వస్తువులు వాళ్ళు సేకరించారు, అక్కడ సంబంధించి దానికి సంబంధించి చెప్పులు కానీ ఒక తాడు కానీ ఒక రాడ్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ సేకరించారు, ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా చూపించారు. దానికి అసలు మర్డర్ స్పాట్ అనేది మనమే ఎక్స్క్లూజివ్ గా మహా టీవీ కూడా మనమే ఫస్ట్ టైం మర్డర్ ప్లాస్ అక్కడికి వెళ్ళి అక్కడ మనం కూడా ఆ స్పాట్ కూడా మనం చూపించడం జరిగింది సార్. చూపించిన తర్వాత కూడా దాని మీద పోలీస్ అధికారులు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే యాక్చువల్ జరిగింది మర్డర్ స్పాట్ బయట జరిగింది, అక్కడ ఏదైతే కాలువ ఏదైతే ఉందో పెద్ద డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ లో తన కొట్టి అందులో నెట్టేయడం వల్ల అక్కడ అందులో పడిపోవడం వల్ల కూడా తను చనిపోయాడని చెప్పేసి క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలోనే అది మెన్షన్ చేసుకోవడం ఉంది సార్. క్లియర్ గా మరి పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారం అయితే ఇంటి దగ్గర అపార్ట్మెంట్ దగ్గర నీళ్ళ నెట్టడంతో ఆ గ్రిల్ తగిలింది, గ్రిల్ తగడంతో పడిపోయాడు, అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. అంటే పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా క్లియర్ గా వాళ్ళందరూ కూడా ఒకటే వ్యక్తం చేస్తున్నారు, అందరూ పోలీస్ అధికారులు అంటే మొత్తం ప్రభుత్వం కూడా అనంతబాబుకి సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి వస్తుంది సార్ ఇదే విషయం. ఓకే ఓకే ఓకే, అదేలే వైఎస్ ఇక ఎందుకు లే ఇప్పుడు పాపం. సరేలే సతీష్, ఏం చెప్తాం ఇప్పుడు, వైఎస్వికి ఆ కేసులో కనుక గుండెపోటు అని చెప్పి తర్వాత కాలు దారి పడ్డాడని తర్వాత బాత్రూంలో పడ్డాడని తలకి అది తగిలిందని చివరికి అది గొడ్డల పోటు అని, గొడ్డల పోటు కాదు విచక్షణారహితంగా నరికి చంపారని చివరికి అట్లా తేలింది. ఆ కేసులు ఇంతవరకు ఎవరు చంపారో, ఎక్కడుండారో, ఎవరో అసలు ఆ కథ ఏందో ఇంతవరకు దాన్ని క్లియర్గా బయటికి రాలా. అదే రాకపోతే ఇంకా మీ సుబ్రహ్మణ్యం ఏమొచ్చింది, మరి అదే రాలేదు ఇంకా ఏది. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఒక మంత్రిగా చేసి ఒక రాష్ట్ర రాజకీయాల కీలకమైన వ్యక్తి, ఇదే ఇంతవరకు బయటికి రాలా. ఇంకా సుబ్రహ్మణ్యం ఏమొచ్చింది, ఇంకా నయం పాపం చంపేసిన తర్వాత అతను తీసుకొచ్చి ఇంటికి కొరీర్ ఇచ్చాడు, అది కారులో డెలివరీ ఇచ్చాడు, డోర్ డెలివరీ ఇచ్చాడు. ఇంకా నయం దాన్ని అట్టించాడు తీసుకొని పోతే ఇంకేముండేది, అసలు ఏముండేది కాదుగా. లేదు సార్, అక్కడ మనం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ లో మనం వెళ్ళినా సరే దానికి సంబంధించి ఏ ఎంక్వైరీ చేస్తారా, ఇక్కడ ఏ అన్యాయం చేయాలని మనం అడిగినా అక్కడ అనంతబాబు సంబంధించి అనుచరులు అందరూ కూడా వారి మీద అటాక్ చేయడానికి రెడీ అవుతారు సార్. మొన్న మీద మన మీద కూడా అక్కడ అనంతబాబు ఎవరైతే అనుచరులు ఎవరైతే ఉన్నారో అడ్డదేగల అనే గ్రామంలో చాలా మంది యువకులు టక్కటక్క అక్కడ బళ్ళు వేసుకురావడం, రౌండ్లు వేసేయడం, 10 మంది ఆటోమేటిక్ గ్యాదర్ అయిపోవడం, అంటే అక్కడ ఆ ఏరియా ప్రజలు కూడా చాలా వరకు అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు సార్. నిజంగా వాళ్ళ నుంచి బయటకు పట్టడం, వాళ్ళ గసిరి బయట పంపించడం, ఇటువంటి సంఘటనలు కూడా మనం అక్కడ ఎదుర్కొన్నాం సార్. అక్కడ ఆల్రెడీ దాని ముందే గొల్లల మావడాలో పోలీసు అధికారులు మనల్ని చూసి పరుగులు పెట్టారు సార్. అధికారులు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఈ యూనిఫామ్ వేసుకుని అప్పుడే మనం పరుగులు పెట్టారు. అక్కడ నుంచి తర్వాత మేము తర్వాత ఏదైతే అడ్డదేగలు ఉందో డైరెక్ట్ అడ్డదేగల నుంచి అనంతబాబు ఇంటికి చేరుకుంటాం అని చెప్పేసి మనం ముందే చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ లో అక్కడికి వెళ్ళినప్పుడే అక్కడ వాళ్ళ విషయం అందిందండి మొత్తం. అక్కడ అనుచరులు అందరూ అంటే కేవలం ప్రతిదీ వాచ్ చేస్తున్నారు, అంటే ఇక్కడ బయట ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రతి రోజు కూడా సెంట్రల్ జైలు సంబంధించి ప్రతిదీ కూడా ఆయన దగ్గరికి వెళ్తుంది, అక్కడ స్కెచ్లు అవుతున్నాయి, ఏం జరగాలని కూడా అక్కడే మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడ్డా సార్. లేపేమాను సతీష్, నువ్వు చెప్పావు కదా అది ఇది అని, నేను లేపేమాను, ఎంతమంది లేపుతారు, లేపమని చూద్దాం. ఏ మరీ దుర్మార్గం, పక్కన ఆ రకంగా ఆ రాజకీయాలు చేసేవాళ్ళకి కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఓ మనిషి నిర్దాక్షిణ్యంగా చెప్పి ఇంటికడ పడేస్తే మళ్ళీ ఇంకా అతను కొమ్ము కాసే విధంగా అతను సపోర్ట్ చేసేది రాజకీయాలు చేయటం, రేపొద్దున అదే హత్య రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళని చేస్తే ఇంకొకరు చేస్తే మీరు కూడా అట్లాగే ఇదవుతారా? ఆ పక్కన సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి అరాచక శక్తులను బట్టి ఇట్లాంటి వ్యవస్థలు నడుస్తూ ఉంది. కొద్దిగా కొంచెం అతను ఒక క్రిమినల్ చర్య చేశాడు, కొంచెం అతను ఆ రకమైనటువంటి సపోర్టు నిరాకరించాలి. అలాగే మేము ఇంకా మీకెందుకన్నా మేము మీతో ఉన్నాం, మీకెందుకు వాడిని లేపేసి ఇంకొకరిని లేపుదాం, వీడిని లేపేసాం, వాడిని ఇంకొకరిని లేపుదాం అని చెప్పి ఎంతమందిని లేపేస్తారేంటి వీళ్ళు? అదేదో నాకు ఎవరో చెప్పారు, ఆ రంపచోడ వరంలో ఆ వాటర్ ఫాల్స్ ఉండే, ఆ వాటర్ ఫాల్స్ పైనుంచి చనిపోయిన సగం సంఖ్య ఈయన ఎత్తేసినాయనంట. ఈ ఏది ఇతను తీసుకొని పోయి వాటర్ ఫాల్స్లో పైన ఏదో ఒక ఇష్యూలో ఆయన దోషేస్తారంట, అదేనా యాక్సిడెంట్ కింద కేసు కడతారంట.
ఇవే చాలా జరిగినాయి అన్నారు. ఏదో మరి అసలు ఇప్పుడు కాకపోయినా రేపైనా కాలం ఆగదు కదా, కాలం బయటికి తీసి ఇట్లాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు అట్లాంటివి ఉన్నాయి అనుకుంటా కదా, అట్లాంటి ఉదంతాలు కూడా సతీష్? 100% సార్, అంటే మొత్తం ఏరియా అంతటా కూడా ఒక్కటి కాదు సార్, ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తనకి అక్కడ ఇసుక ఎందుకు తోలుకుంటున్నావు అలాగా మీకు పర్మిషన్ లేకుండా అయితే ప్రభుత్వం దగ్గర పెట్టి అనుమతులు లేకుండా ఇసుక తోలుకుంటున్నావు అని అడ్డడితే వాళ్ళని చంపేస్తానని చెప్పేసి బదిలించిన రోజుల్లోనే చాలా మంది అడ్డొచ్చిన వారిని వాళ్ళని నేపేసి విధంగా ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్స్ అనేది ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు, అక్కడ స్నానాలు ఆడుతూ ఉంటారు, అక్కడ కాలు జాడి పడిపోతే యాక్సిడెంట్ గా జరిగింది అనుకుంటారు కాబట్టి అటువంటి జరిగింది చాలా ఇప్పుడు ఒకటి చాలా బయటకు వస్తున్నారు సార్. అంటే ఒకటి దక్కు నుంచి ఇటువంటి చాలా జరిగినాయి, మీరన్నట్టు కానీ దాదాపు అక్కడ 20 నుంచి 25 వరకు కూడా చాలా జరిగినాయి కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అక్కడ దగ్గర కావచ్చు.